కప్ కప్లో మరోసారి భారత్ చేతిలో పరాభవం చవిచూచిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై ఆ దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పాక్ ఆటగాళ్లు ఏమాత్రం ప్రణాళిక లేకుండా ఆడారని వారిలో సానుకూల ధోరణే కనిపించలేదని మాజీలు అభిమానులు అభిప్రాయపడ్డారు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవాలన్న కెప్టెన్ సర్ఫరాజ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు జట్టు ఎంపిక బాగాలేదు సరైన ప్రణాళికే లేదు ఆటలో గెలుపోవటములు సహజం కానీ పోరాడకుండానే తల్లొగ్గడం దారుణం అని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు భారత్తో మ్యాచ్ అంటే ఎంతో ప్రత్యేకం ఈ మ్యాచ్ లో మా కెప్టెన్ ఆటగాళ్ళ శరీర భాష ఏమాత్రం సానుకూలంగా లేదు రెండేళ్ల క్రిందట ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్ గెలిచిన కోహ్లీ పాకిస్తాన్ బ్యాటింగ్ ఇచ్చి తప్పు చేశాడు ఇప్పుడు సర్ప్రాజ్ కూడా అదే పనిచేశాడని మరో మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ పేర్కొన్నాడు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సర్ప్రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అతడికి బుర్రలేదని అన్నాడు మరోవైపు పాకిస్తాన్ జట్టులో అంతర్గతంగా లుకలుకలు ఉన్నాయని సర్పరాజ్ కు వ్యతిరేకంగా జట్లో కొందరు ఆటగాళ్లు గ్రూపులు కట్టారని ఆ దేశ మీడియా కథనాలు వస్తున్నాయి సర్పరాజ్ కెప్టెన్ గా ఉండటమే వీరికి ఇష్టం లేదని భారత్తో మ్యాచ్లో అవుట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చిన అనంతరం ఆ ఆటగాళ్లపై చిందులు తొక్కాడని అందులో పేర్కొన్నారు మరోవైపు భారత్తో మ్యాచ్కు ముందు రోజు రాత్రి తమ ఆటగాళ్లు బయటకు వెళ్ళి విందు చేసినట్లుగా వస్తున్న వార్తలన్నీ పాకిస్తాన్ బోర్డు ఖండించింది ఈ మేరకు సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్న వీడియోలు పాతవని శనివారం ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారని పిసిబి స్పష్టం చేసింది భారత్ మ్యాచే చివరిదా భారత్తో మ్యాచ్లో ఆడిన తొలి బంతికి అవుట్ అయిన షోయబ్ మాలిక్పై అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముప్పై ఏడేళ్ల మాలిక్ను ప్రపంచ కప్పుకు ఎంపిక చేయడంపై ఇంతకుముందు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అతను ఈ టోర్నీలో పేలోవ ప్రదర్శన చేస్తూ వచ్చాడు అయితే భారత్పై మాలిక్ రికార్డ్ బాగున్నా ఈ నేపథ్యంలో మ్యాచ్ అయినా రాణిస్తాడని పాక ఆశించారు కానీ అతను అన్ని రకాలుగా నిరాశపరిచాడు ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టకుండా మ్యాచ్ ముందు సానియాతో కలిసి రెస్టారెంట్కి వెళ్లడంపై వ్యతిరేకత ఎదుర్కొంటున్న మాలిక్ మ్యాచ్ లో వైఫల్యంతో మరింత విమర్శలు పాలవుతున్నాడు ప్రపంచ కప్ అనంతరం రిటైర్ అవుతానని మాలిక్ ముందే సంకేతాలు ఇచ్చాడు ఇక టోర్నీలో అతను మరో మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు భారత్తో ఆడిందే మాలిక్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు సర్ఫరాజ్ అయోమయానికి లోనయ్యాడు వాహాబ్ రియాజ్ బౌలింగ్ లో షార్ట్ మిడ్ వికెట్లో ఫీల్డర్ను ఉంచాడు షాదబ్ ఖాన్ బౌలింగ్లో స్లిప్ ఫీల్డర్ను పెట్టాడు ఇలాంటి పరిస్థితుల్లో లెగ్ స్పిన్నర్కు బంతిపై పట్టు దొరకడం కష్టం పాక్ జట్టులో ఊహాశక్తి కొరబడింది ఆలోచన విధానంలో లోపముందని సచిన్ పేర్కొన్నారు ఇలా బుర్ర లేకుండా ఎలా ఉంటాడో నాకు అర్థం కావట్లేదు పాకిస్తాన్ ఛేదనలో బలహీనమని తెలుసు కూడా మొదటి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు మా బలం బౌలింగ్ బ్యాటింగ్ కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మంచి బ్యాట్స్మెన్ ఉన్న రెండు వందల ఇరవై ఏడు పరుగులు ఛేదించలేకపోయాం అలాంటిది టాస్ గెలిచిన సర్ఫరాజ్ ఏమాత్రం బుర్రవాడకుండా బౌలింగ్ తీసుకున్నాడని శోయం పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ సూచనలు సలహాలు మాకు కామెంట్ రూపంలో అందజేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి